సో ఇది మా రూమ్ దగ్గర నుంచి వ్యూ. ఇక్కడ చూడండి టెంపుల్ కి మన ఈ కింద నుంచి అన్ని షెడ్ కింద కనబడుతుంది కదా, అంత ఎక్కి 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 అక్కడ ఉన్న టెంపుల్ కి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కట్టుకుని వెళ్ళేసరికి దోలు తీరుతుంది మాకు. మామూలుగా చూస్తున్నారు కదా పైన మొత్తం ఆల్రెడీ కట్టేసాము టాప్ బాక్స్ అన్ని. సో ఇంకా ఇప్పుడు ఈ లోపల ఉన్నాయి ఒకసారి అంజామా. ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకెళ్ళి బయట లేపట్టుకో. ఈ బ్యాగ్ తీసుకుని పెట్టేసి అక్కడ సే ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అరగంట చూపిస్తుంది. ఇంకెలాగైతే మన పరిస్థితి చూడండి ఒకసారి. ఇంకా చాలా చిన్న ఎవరు కదలట్లేం ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే అయింది, మొత్తం రోడ్ అంతా ఆగిపోయింది. సో మనం ఇంకా వెనకాలంత వేరే దారి లేదు, వెనక నుంచి ఇంకో దారి ఉందంట. అటువైపు నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి, ఇంక తప్పదు. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 7. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వీధి. మనం ఇప్పుడైతే కాట్రా నుంచి స్టార్ట్ అవుతున్నాము. నిన్న ఆల్రెడీ మనం కాట్రాలోని మన వెనకాల కనబడుతున్న హోటల్లో మనం అయితే రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే ఫుల్ పిక్కలు అయితే పట్టేస్తున్నాయి పైనుంచి కిందకి రావడం వల్ల. సో ఇంక నిన్నైతే రెస్ట్ తీసుకున్నాము, ఈరోజు స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు సో ఇక్కడ నుంచి ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో 10 స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడ దాకా వెళ్తాం అన్నది ఇంకేం డిసైడ్ అవ్వలేదు. శ్రీనగర్కి అయితే మ్యాప్ పెట్టుకున్నాం, దర్దాపుల్లో ఎక్కడన్నా లేట్ అయితే కనుక ఇక్కడ ఆగిపోతాము, అది పరిస్థితి. సో ఆల్రెడీ మనం అయితే కార్లోకి తెచ్చేసాం జస్ట్. ఇప్పుడు ఇంకా హోటల్ దగ్గర ఉన్నాం. సర్దుకోవడానికి మనకి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పడుతుంది, ఎందుకంటే నిన్న మనం మ్యాక్సిమం అంత లగేజ్ అని దింపేసాము, మనం టాప్ బాక్స్ కూడా తీసేసాము. సో అందుకని కొంచెం టైం అయితే పట్టింది. సో ఈరోజు అయితే మనం పెహల్గం అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పెహల్గం వచ్చేసరికి 225 కిలోమీటర్స్ అయితే ఉంది, మ్యాక్సిమం ఒక 6 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. అండ్ దానికన్నా ముందు మనం వచ్చిన రూట్లోనే కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడ మంచి వ్యూ అయితే మిస్ అయిపోయాం, ఎందుకంటే మనకి నైట్ అయిపోయింది మనం నిన్న వచ్చేసరికి మొన్న వచ్చే టైంకి. సో ఈరోజు అక్కడికి వెళ్ళి మనం డ్రోన్ షాట్స్ అయితే ఎగరేద్దాం. సో దాని గురించి ఒక 10-15 కిలోమీటర్స్ అయితే మనం అయితే వెనక్కైతే వెళ్తాం అన్నమాట, కింద దిగిన తర్వాత కాటర్ నుంచి. సో మనం అయితే ఇప్పుడు ఒక టనల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. చూడండి ఇది ఆల్రెడీ మేము నిన్న నైట్ మొన్న నైట్ అయితే ఇక్కడ దీనిలో వచ్చేసాము, కానీ అప్పుడు రికార్డ్ చేయడానికి పెద్ద నైట్ టైం కదా ఏం చేస్తామని చెప్పి ఆగిపోయాం. ఎలాగో మళ్ళీ వద్దామని చెప్పి ప్లాన్ అయితే ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాము. టనల్ అయితే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇది నిజానికి పెద్ద టనల్ ఏం కాదు, కానీ అసలైన పెద్ద టనల్లోకి మళ్ళీ మనం ఎంటర్ అవుతాం లేదు దాంట్లో. ఇప్పుడు చూడండి 3, 2, 1 టనల్ అయిపోయింది, మళ్ళీ ఇంకో టనల్లోకి ఎంటర్ అయిపోయాం. భయ 80 ఆ కార్ ఎక్సలరేటర్ తోకుండా వెళ్ళిపోతుంది. 84 ఇక్కడైతే మిలిటరీలు ఉన్నారు మనకి. సో వాళ్ళైతే ఇక్కడ చెక్ పోస్ట్ అంగా ఉంటాయి నాకు తెలిసిన. మళ్ళీ బయటకు వచ్చాం, మళ్ళీ ఇంకో టనల్లోకి వెళ్ళిపోయాం మనం. అయిపోయాయి చూసారుగా బ్యూటిఫుల్ టనల్స్ అయితే ఇప్పుడు. సో ఇంకా మనం ఇక్కడ ఎక్కడైనా ఆగి డ్రోన్ షాట్ ట్రై చేద్దాం. సో చాలా రోజుల తర్వాత నా డ్రోన్ అయితే మళ్ళీ పైకి అయితే ఎగరేసాను, అది కూడా మనం జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఎగరేసాము. బ్యూటిఫుల్ డ్రోన్ షాట్ అయితే వచ్చింది మీకోసం. ఇప్పుడు ఈ క్లిప్ తర్వాత ప్లే చేస్తాను, చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. హరిబ్రో అయితే ఇంకల్లా పొద్దు నుంచి పడుకున్నా సరిపోక మళ్ళీ పడుకున్నాడు వెళ్ళి. ఆదర్శమేమో ఇక్కడ ఆల్రెడీ ఫోన్లో సిగ్నల్ ఇప్పుడే దొరికిందని చెప్పి బిజీగా ఉన్నాడు. నాకేమో నా చేతి మాత్రం ఇలా స్టీరింగ్ చేతిలో పెట్టి నువ్వు నడవబోయే సామి అంటున్నారు, అది నా పరిస్థితి. ఇక లేవసరికి 66 కిలోమీటర్స్ ఉంది, శ్రీనగర్ అయితే 186 ఉంది. సో మనమైతే పెహల్గాం వెళ్తున్నాం, అది వచ్చేసరికి 169 కిలోమీటర్స్ అయితే ఉంది.
ఇక్కడ దగ్గరలో ఒక చిన్న రెస్టారెంట్ ఉందని చెప్పి ఇక్కడ అయితే ఆగాము. మన ఇంకోనైతే అక్కడ పక్క అయితే పార్క్ చేసాము. సో మనం ఇంకా హోటల్ దగ్గరికి వెళ్ళి లోపల ఆడుకుందాం పదండి. బయట నాయిస్ నాయిస్. ఆగిన హోటల్ వచ్చేసరికి తాజ్ ఫ్లేవర్స్, తాజ్ వాజాన్, తాజ్ స్వీట్స్ అండ్ రెస్టారెంట్ చాలా పేర్లు ఉన్నాయి. మన రెస్టారెంట్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ మీకు అక్కడ దూరంలో మంచి కొండలు కనపడుతున్నాయి కదా, ఆ కొండల పైన మంచి అయితే మనకు కనపడుతుంది మీకు గురించి చూసేవాడిని. సో మనం ఈరోజు మ్యాక్సిమం అక్కడ దాకా అయితే రీచ్ అయిపోదానికి ట్రై చేద్దాం. సో మనం నాన్ వెజ్ చాలా అని చెప్పి దొరికిందే సొంతం చెప్పి చాలా ఐటమ్స్ చెప్పాము. ఇది మటన్, ఇదేమో మటన్తో అదొక స్పెషల్ పార్ట్, అది ఇది కూడా మటనే, ఇది కూడా మటనే. కొన్ని ఇన్ని ఐటమ్స్ చెప్పాము. మనకి బాస్మతి రైస్ దొరికింది, సూపర్ ఉంది టేస్ట్. అయితే చాలా రోజు నాన్ వెజ్ తిన్నాం అనుకుంటున్నాను, ఏంటన్నా నాకైతే ఏం తెలియట్లేదు. ప్రొడ్యూసర్ గారు వెనక మొహం దిప్పాడు అలా ఉంది పరిస్థితి. హరి బ్రో అయితే ఎక్సలెంట్ ఉందన్నాడు, మరి ఏమైనా తెలియదు మాకైతే ఫస్ట్ టైం అది పరిస్థితి. అయ్యా మాటలేవు భయ్యా ఫుడ్ గురించి అయితే నిజంగా మటన్ తిన్న వాళ్ళకి డౌట్గా ఉంది భయ్యా. నాకు ఆ ముడిసిన భయ అంత లేదు లేదు మటనే. ఏమో మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ ఎక్కడైనా సరే మీరు తినేటప్పుడు ఒకటి రెండు సార్లు అడగండి, అది మటనా ఆవా ఏంది అని చెప్పి అడగండి. ఇది టోల్ గేట్ టనల్లోకి ఎంటర్ అవడానికి. ఇప్పుడైతే మనకి 9 కిలోమీటర్స్ ఉండే టనల్ అయితే మనం ఎంటర్ అవబోతున్నాం. 9 కిలోమీటర్స్ టనల్ అన్నమాట ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయేది. అండ్ ఇది వచ్చేసరికి మనకి టోల్ గేట్ ప్రైస్ వచ్చేసరికి కారు అయితే 80 రూపీస్ కలుపుతుంది. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ టనల్లో మామూలుగా లేదు, వెనకాల నా ఫేస్ కనపడలేదు. సో అందుకని మన సెటప్ అయితే ఆన్ చేస్తున్నా. ఇది మన చూడండి ఎంత లైటింగ్ ఉందో మనకి. అండ్ ఇది కాదు, మనకి ఇంకా ఎక్సలెంట్ లైటింగ్ కావాలంటే ఇలా కూడా సెటప్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ టనల్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. మనం మొత్తం 9 కిలోమీటర్స్ హ్యాపీగా అయితే వచ్చేసాం టనల్లోంచి. సో ఇది యాక్చువల్గా టనల్ వేసింది దానికి రీజన్ ఏంటంటే పైనుంచి వెళ్తే మనకి 40 కిలోమీటర్స్ అలా అలా పట్టుద్ది. పైగా ఘాట్ రోడ్లో చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది, కానీ కింద నుంచి వెళ్ళడం వల్ల మనం 9 కిలోమీటర్స్లో వచ్చేసాము, చాలా టైం అయితే సేవ్ అవుతుంది. కారు సిస్టమ్తో తిప్పల పడుతున్న హరి బ్రో ఏం చేసినావు, ఏంటది ఆ పనులు ఏంది? అబ్బాబ్బాబ్బాబ్బా మొత్తం ఎర్రగా ఉంది లైన్ అంతా, ప్లస్ 11 మినిట్స్ లేట్ అని చూపిస్తుంది. అక్కడైతే వెహికల్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి. మనం చేసే పని ఏం లేదు, ఆరామ్ సైకిల్ గురించి పడుకుందాం. మనకైతే ఏసీ ఉంది, ప్రశాంతంగా పడుకుంటే కొంచెంసేపు తాజా లేపుతారులే. ఈ ట్రాఫిక్ దెబ్బకి హరి బ్రో వెనక్కి వెళ్ళిపోయాడు దెబ్బకి, ఇంకేం చేయలేం. మళ్ళీ నేను యాక్సిస్కి ఇక్కడికి వచ్చా, కానీ మామూలుగా లేదు. ఇంచుమించు 45 మినిట్స్ నుంచి హరి బ్రో ఐడియల్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు. జస్ట్ నేను వచ్చిన తర్వాత కొంచెం మూమెంట్ స్టార్ట్ అయింది. చూసారుగా ట్రాఫిక్ అయితే ఎలా ఉందో, ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ట్రాఫిక్ అలాగే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆ లైన్ అంతా దాటాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డబల్ లైన్ ఉంది, ఆ డబల్ లైన్ దగ్గర నుంచి కొంచెం డస్ట్. అండ్ మళ్ళీ అక్కడ దాటిన ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది, ఇదొకటి ఇది దాటాలి, మళ్ళీ ఇది దాటాలి. పెద్ద పనే ఉంది మనకైతే. చాలా స్లోగా వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి. ఇప్పుడే మనకి క్లియరెన్స్ వచ్చినట్టు ఉంది. అటు పక్కన వెహికల్స్ అయితే ఆగిపోయినాయి, మొత్తం మన వైపు నుంచి అయితే మూవ్ అవుతున్నాయి. చూడాలి ఈసారన్నా దాటుతామో దాటమా అని. సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ చాలా దూరం అయితే వచ్చేసాం. ఇంచుమించు ఒక 500 మీటర్స్ అయితే వచ్చాము. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత చూడడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మిలిటరీ వచ్చి హెల్ప్ చేశారు మనకి, వాళ్ళు వచ్చి కొంచెం రోడ్ క్లియరెన్స్ అయితే చేస్తున్నారు. లేదు మనం కొంచెం సైడ్కి వెళ్ళి ఆ సైడ్ని వెళ్ళామంటే ఇంకా చూడండి అంత పెద్ద రోయలు ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్, వెనకాల కూడా ట్రాఫిక్ ఫుల్గా. మీకు కనపడుతుందా అక్కడ? సో 6x జూమ్లో పెట్టాను నేను ప్రజెంట్ అక్కడి నుంచి. అండ్ మనకి ఇదంతా కూడా ట్రాఫిక్కే. సో మనమైతే ఇటువైపు వెళ్ళాలి. సో మన వ్యాన్ అయితే మన పరిస్థితి మన వ్యాన్ ఏంటో చూపిస్తా పదండి. ఇక్కడ ఉందా మన బండి, మన పరిస్థితి భయ. ఇంచుమించుగా ఒక 800 మీటర్స్ పైన ఉంది. మొత్తం అందరూ దిగిపోయారు కారులోంచి, డోర్లు తీసుకుని మన మొక్కలనే పెట్రోల్ వేసేస్తున్నాం. సో మనం ఆ ట్రాఫిక్ దాటికి ఇప్పుడే వచ్చాము. టైం అయితే 5:14 అయింది. ప్రజెంట్ ఈ టనల్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అవతల పక్కల అంతా ఆపేసి మనల్ని పంపుతున్నారు, లేదా మనల్ని ఆపేసి వాళ్ళని పంపడం జరుగుతుంది. అండ్ ఇంకా ముందైతే ఒక ప్లస్ 41 మినిట్స్ రెడ్ లైన్ చూపిస్తుంది. మరి ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, చూడాలి ఏమవుతుందో.
ఇప్పుడే మనం ట్రాఫిక్ దాటేమో మంచి రోడ్లకు ఎంటర్ అయ్యామని అనుకునే లోపు మళ్ళీ వచ్చేసిందండి ఫుల్లీ ట్రాఫిక్. చూసారుగా మొత్తం మళ్ళీ ట్రాఫికే, ఆ పై దాకా ఉంది. సో అదంతా క్లియర్ అయ్యి మనం కదలాలి. మనకి ఇక్కడ మ్యాప్ చూస్తే 51 minutes ప్లస్ చూపిస్తుంది ఇక్కడ రెడ్ లైన్. మనం నైట్ వెళ్ళేసరికి 9:36 అవుతుంది. సో మనం రాంబన్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ కూడా ఇంకొక టనల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ టనల్లోకి అయితే ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు, కానీ టనల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం రోడ్ మీద వెళ్తున్నాం. ఆ కన్స్ట్రక్షన్ వల్ల ఇట్ల వల్ల అట్ల వల్ల మనం ఫుల్ ట్రాఫిక్. మీకు కనపడుతుంది కదా రాంబాన్, వెల్కమ్ టు రాంబాన్ అని. రాంబాన్ ఊర్లోకి అయితే వచ్చేసాం మనం. రాంబాన్ ఊరు దాటుతున్నాం ఇప్పుడే. ఈ పక్కన హైవే కన్స్ట్రక్షన్ ఉంటుంది, అది కన్స్ట్రక్ట్ అయితే మనకి చాలా ట్రాఫిక్ అయితే మనకి తగ్గిపోతుంది అన్నమాట. ఈసారి నెక్స్ట్ టైం వచ్చేవాళ్ళకి మాక్సిమం ఒక 1.5 ఇయర్ 1 ఇయర్ అయితే పట్టదు టైమ్. లేకపోతే ఇదిగో ఇక్కడ చూస్తున్నారు 29 మినిట్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుని వెళ్ళాలి. కానీ టనల్స్ అనే టనల్స్ మామూలుగా లేవు, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. మ్యాక్సిమం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా వరకు. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం మెయిన్ కెనాల్ మెయిన్ టనల్ దాటిన తర్వాత ఇది 4వది. ఇంకా ముందేనోనే తెలియదు మరి. పోయినసారి ఈ టనల్ దగ్గర ఏడుగురు చచ్చిపోయారు, ఇప్పుడు మనం వచ్చే టనల్. సో ఇదంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ టనల్స్ అన్ని కూడా మన పరిస్థితి ఎలా ఉందంటే ఫస్ట్ గేర్లో వేసుకుని అలా 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 అలా. సో ఈ పైన ఈ ఫ్లైఓవర్ కనెక్ట్ అయితే ఈ టనల్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ మనం అయితే కింద నుంచి అయితే వెళ్తున్నాం ఈ రోడ్లో. ఈ లారీ ఒకటి మెల్లగా తిప్పితే మనం కూడా మెల్లగా తిప్పాల్సిందే, తప్పదు కదా. అయ్యా బాబోయ్ ఎప్పరా రే, పదండి పదండి పోదా ముందుకు. అయ్యా మా ఓళ్ళకి ఒకసారి ఆ లోయ చూపించు. పడితే అంత భయ్య పెద్ద లోయ. ఇందాక నుంచి మనం టనల్స్ తర్వాత టనల్స్ టనల్ తర్వాత ఒక టనల్ దాటితే ఇంకో టనల్లోకి ఎంటర్ అయితే ఉన్నాం మనం. ఈ టనల్స్ అన్నీ కూడా లాస్ట్ టైం మన హరిపురం వచ్చినప్పుడు అయితే క్లోజ్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేశారు మ్యాక్సిమం. కానీ బయట వరకు ట్రాఫిక్ అలాగే ఉంది, లోపల టనల్స్ అయితే ఓపెన్ చేశారు అంతే. కింద దిగాము మామూలుగా చలేదే. మొత్తం చూడండి ఎగిరి అంత ఎలా ఉందో, మొత్తం నిక్కబరుచుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా చలేదే. చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి. చోట్ల స్టే చేస్తే ఉంటుంది భయ్యా, ఫుల్ గాలి మామూలుగా లేదు. మనం ఇంకా వెళ్ళాల్సిన చాలా దూరం ఉంటాం. మనం ఇంకో పరిస్థితి ఎలా ఉంది ఆరు.8 కిలోమీటర్లు అరగంట చూపిస్తుంది. ఇంకెలాగైతే మన పరిస్థితి ఏంటి చూడండి ఒకసారి. ఎక్కువవుతున్నాయంటే దానికి తోడు మనకి అడ్వెంచర్లు ఎక్కువవుతున్నాయంటే దానికి తోడు మనకి వర్షం కూడా ఒకటి మొదలైంది. ఇంకెలాగైతే మన పరిస్థితి కొంచెం బాగుంటుంది. అది కాదులే కానీ నేను ఎక్కడున్నావు చెప్పు, ఎక్కడున్నావు చెప్పు. ఇందాక మొత్తంగా ఇంటి ఇక్కడ చాలా చిన్న ఎవరు కదలట్లేదు ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే అయింది, మొత్తం రోడ్డంతా ఆగిపోయింది. సో మనం ఇక్కడ వెనక వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. వెనక నుంచి ఇంకో దారి ఉందంట, అటువైపు నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇంక తప్ప మన క్యాంపింగ్ వ్యాన్ అయితే ఇక్కడ పెట్టేస్తాము. అండ్ మనకు ఇప్పుడు రూమ్స్ అయితే ఇవి, పదని లోపలికి వెళ్దాం. సో ప్రజెంట్ మనం అయితే బెనిహాల్ అయితే రీచ్ అయిపోయాము. మనకి ఆంధ్రాలో ఏపీటీడీసీ అలాగో అలాగే జమ్మూ కాశ్మీర్లో జేకేటీడీసీలో మన రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. నాకు తెలిసినంత వరకు 3 మెంబర్స్ 1680 పడింది. మన రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను, పదండి. మన రూమ్ నెంబర్ వచ్చేసరికి 107. సో ఇలా ఒక బెడ్ ఉంది, 3 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. ఇది రూమ్ అయితే. ఏసీ ఏం అవసరం లేదు, ఎందుకంటే మామూలు బయట స్వెటర్ తీస్తేనే చలేసేస్తుంది. ఇంకేం కావాలి అప్పుడు మనకి. సో మనకి ఫుడ్ అయితే వచ్చింది, ఆర్డర్ పెట్టింది. మనకు ఒక పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టాము అండ్ ఒక పప్పు అండ్ పొలక. సో మనకి ప్లేట్స్ తెచ్చాము నీట్గా టిష్యూ వేసి. సో మనం తినేద్దాం ఇంకా, ఫుల్ ఆకలి మీద ఉన్నాయి నాకైతే.